हाई एव्रीवन वेलकम नित्यल फिजो चैनल इन केस चैनल फर्स्ट टाइम वस्तार ना पेर नित्यल कुमार ने मस्कुलोस्केलेटल एंड स्पोर्ट्स फिजियोथेरेपिस्ट इवर मैं चूडबो टॉपिक वेसर की फ्रोजन शोल्डर और पेरियार्थराइटिस शोल्डर वीडियो नैन फ्रोजन शोल्डर अंटे दाने सिम्टम्स दाने रीजन्स अदे विधा मन चुस्कना मेन एक्सरसाइज अने एक्सप्लेन वीडियो चवर दाका चूडी फ्रोजन शोल्डर अने की शोल्डर रीजन कलिगे इन्फ्लमेटरी कंडीशन सो साधारण मन चूसकने सर की शोल्डर अने मन मल्टी एक्सियल जॉइंट दीन पैन कैप्सूल लेयर अने उ कैप्सूल वाल मन की सैनोवल फ्लूइड वस्तु अदे विधा मन की जॉइंट कावास न्यूट्रिएंट्स एंड लूब्रिकेशन जरूत उवरते डायबिटीज तो बाधपड़नारो वाले ये पर्टिकुलर एरिया दर इन्फ्लमेशन अने स्टार्ट इन्फ्लमेशन अने मन की आइदर प्राइमरी अंत नार्मल ऐ इडियोपथिक रावच्छ लेकिन सेकेंडरी अंत एना दब तगल वाल फ्रैक्चर अव पर्टिक्युर् सेकेंडरी काज अने की स्टार्ट उ पर्टिक्युर् फ्रोजन शोल्डर अने मत मन की फोर फेजेस उ अर्ली डिटेक्शन फेज फ्रीजिंग फ्रोजन अं थॉइंग नालुगु फेजेस अने मन की फ्रोजन शोल्डर चूड़ा एवरते अक्यूट पेन तो बाधपड़नारो अंटे नाइट पेन्स तो एवरैते एक्कुवगा भुजन नोप्पि बाधपड़नारो वाल्लकि अर्लीगा फ्रोजन शोल्डर अनेदि कलुगुतुंदि अनि अर्थं सेकंड फेज चूसुकुने सरिकि मनकि एंटंटे रेंज मन चेयि पैकि एत्तडं अदे विधंगा चेयि किंद दिंचडं अने रेंज मनकि तग्गुतू उंटुंदि कानी ई पर्टिक्युलर टाइम लो मनकि पेन तेलियदु ओन्ली रेंज आफ् मोशन रिस्ट्रिक्शन अनेदि एक्कुवगा कलुगुतू उंटुंदि एक्सरसाइज चेयडं वल्ल मनकि एंटंटे ई पर्टिक्युलर प्रोग्रेशन आफ् कंडीशन अनेदि मनं डिले चेयवच्चु अदे विधंगा मनकि फुल शोल्डर मोबिलिटी अनेदि मनं ईजीगा गेन चेयवच्चु सो एक्सरसाइज చేసినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మీకు పాసివ్ గా చేయండి యాక్టివ్ గా చేయడం వల్ల మనకి ఏంటంటే మజిల్ పెయిన్ అనేది జరుగుతూ ఉంటుంది అవి ఎలా చేయాలి అదే విధంగా మనకి ఇనిషియల్ గా రేంజ్ గెయిన్ చేసిన తర్వాత మనం స్ట్రెంథనింగ్ కి వెళ్తే ఇంకా బెటర్ గా మనకి షోల్డర్ అనేది మొబైల్ అవుతూ ఉంటుంది అవి ఎలాగా అండ్ ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రోజన్ షోల్డర్ మనం చేస్తున్న ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే పాసివ్ షోల్డర్ ఫ్లెక్షన్ ఇది చేస్తున్నప్పుడు మనకి బాడీ వెయిట్ ని లీన్ చేయండి మీ బాడీ వెయిట్ లీన్ చేయడం వల్ల మనకి మొబిలిటీ ఆఫ్ షోల్డర్ అనేది జాగ్రత్తగా పెరుగుతూ ఉంటుంది అండ్ గ్రాడ్యువల్ గా ఉంటుంది మీరు ఇన్ కేస్ యాక్టివ్ గా భుజాన్ని పైకెత్తడం చేయగలిగితే మీకు పెయిన్ అనేది కలుగుతూ ఉంటుంది నేను చెప్పే ప్రతి ఎక్సర్సైజ్ అన్ని కూడాని మనకి పెయిన్ రిలీవింగ్ ఎక్సర్సైజెస్ గా ఎక్కువగా ఉంటాయి సో అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం మీరు మీ హ్యాండ్ ని ఇనిషియల్ గా ఈ విధంగా వాల్ కి లీన్ చేయండి అండ్ గ్రాడ్యువల్ గా మీరు వాక్ స్టాన్స్ లో ఉండాలి అంటే ఒక లెగ్ మీ ఫ్రంట్ ఉండాలి ఇంకొక లెగ్ బ్యాక్ ఉండాలి గ్రాడ్యువల్ గా మీ బాడీ వెయిట్ షిఫ్ట్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే షోల్డర్ ఫ్లెక్షన్ అనేది కలుగుతూ ఉంటుంది ఇది మీరు చేస్తున్నప్పుడు ఎల్బో ఫ్లెక్స్ చేయకండి ఎల్బోని స్ట్రైట్ గా ఉంచండి అండ్ గ్రాడ్యువల్ గా ఈ విధంగా మీరు షోల్డర్ ఫ్లెక్షన్ చేయాలి ఈ విధంగా మీరు 3 సెట్స్ ఇంటూ 20 రిపిటేషన్స్ పాటు గ్రాడ్యువల్ గా సస్టైన్ గా చేయండి అండ్ మీరు కిందకి రండి ఇప్పుడు మనం చూడబోతున్న సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే షోల్డర్ అబ్డక్షన్ అంటే ఈ పర్టిక్యులర్ మూమెంట్ ని ఇంక్రీజ్ చేయడం కోసం చేసే ఎక్సర్సైజ్ మీ హ్యాండ్ ని ఈ విధంగా వాల్ మీద ప్లేస్ చేసుకోండి అండ్ గ్రాడ్యువల్ గా మీ బాడీ వెయిట్ ఈ విధంగా లీన్ చేయడం వల్ల మీకు మీ హ్యాండ్ అనేది ఎక్కువగా పైకి రేంజ్ వెళ్తూ ఉంటుంది సో ఇన్ కేస్ ఇనిషియల్ గా మీరు కొంచెం పెంచుకోవచ్చు స్లో స్లోగా గ్రాడ్యువల్ గా బాడీ వెయిట్ ని ఈ విధంగా లీన్ చేయండి అండ్ గ్రాడ్యువల్ గా షోల్డర్ మూమెంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ మీరు ఈ విధంగా కిందకి రండి ఎల్బోని మాత్రం మీరు కంప్లీట్ గా స్ట్రైట్ గా ఉంచాలి బెండ్ చేయకూడదు అదే విధంగా మీరు షోల్డర్ ని టర్న్ చేయకూడదు కంప్లీట్ గా ఈ విధంగా ఉంచాలి మీ పామ్ అనేది పైకి ఫేస్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మనం చూడబోతున్న థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనకి క్యాప్సులర్ స్ట్రెచ్ అంటాం సో దీన్ని చేస్తున్నప్పుడు మీరు కంపల్సరీగా పడుకొని చేయండి ఎందుకంటే స్ట్రెచ్ చేస్తున్నప్పుడు మీరు మీ పోస్టీరియర్ క్యాప్సూల్ ని ఎక్కువగా స్ట్రెచ్ చేస్తూ ఉంటాం అండ్ గ్రాడ్యువల్ గా స్ట్రెచ్ చేస్తున్నప్పుడు మీకు ఈ విధంగా షోల్డర్ బెండ్ అవ్వకూడదు సో మీ కంప్లీట్ గా మీ భుజం అదే విధంగా మీ బ్యాక్ మొత్తం కూడాని మీరు పడుకొని చేయడం వల్ల స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్ గా ఒక బెటర్ స్ట్రెచ్ అనేది వస్తూ ఉంటుంది సో అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను కంపల్సరీగా మీరు 30 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ దాకా ఆ స్ట్రెచ్ అనేది హోల్డ్ చేయాలి అదే విధంగా మీరు స్ట్రెచ్ చేసే ముందు కంపల్సరీగా ఒక హాట్ వాటర్ తో మీరు అక్కడ చిన్నగా ఫర్మెంటేషన్ చేసుకోండి బ్యాగ్ అయినా వాడొచ్చు లేకపోతే హాట్ వాటర్ అయినా వేసుకోవచ్చు అది మీ కంఫర్ట్ బట్టి ఉంటుంది సో కంపల్సరీగా ఒక 5-10 మినిట్స్ పాటు మీరు కంపల్సరీగా అక్కడ హాట్ వాటర్ తో ఫర్మెంట్ చేసిన తర్వాతే ఈ పర్టికల్ స్ట్రెచ్ అనేది మీరు చేస్తే ఒక బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఫోర్త్ ఎక్సర్సైజ్ మనం చేయాలనుకుంటే చిన్న థెరాబ్యాండ్ తీసుకోండి ఈ థెరాబ్యాండ్ మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు సో దీనివల్ల మీ బెనిఫిట్ ఏంటంటే మీకు ఒక రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఐజోమెట్రిక్ చేసినా లేకపోతే ఈ పర్టికల్ థెరాబ్యాండ్ చేసినా కూడా మనకి ఈ మజిల్ అనేది ఎక్కువసేపు వర్కౌట్ అవుతూ ఉంటుంది సో మీరు ఏం చేస్తారంటే నార్మల్గా ఒక థెరాబ్యాండ్ తీసుకోండి నేను బ్లూ కలర్ తీసుకున్నాను
ब्लू कलर अने की मॉडरेट रेसिस्टेंस थेराबैंड सो मेरे चुनाव शोल्डर लेवल अंत न्यूट्रल उ एल्बो 90 उ रेलबोस् 90 ग्राडी चाहिए थेराबैंड होल्ड पुल चेयंडी शोल्डर रिट्राक्ट न्यूट्रल ग्राड्युअल पुल चेयंडी लोड अंता शोल्डर रीजन तेसारे मसल एक्टिवेशन अने सो मेरे थेराबैंड होल्ड चेसुकोनी न्यूट्रल ग्राड्युअल पुल चेयंडी 1 2 3 सेकंड्स होल्ड चेयंडी अं रिलैक्स अवंडी विधंगा 3 सेकंड्स होल्ड चेस्तू 5 टाइम्स चेयंडी अदे विधंगा मूड सेट्लु चेयाली अंटे 15 सार्लु चेयाली 5 टाइम्स ओकसारी ब्रेक तीसुकोंडी 5 टाइम्स ओकसारी ब्रेक तीसुकोंडी अंड 5 टाइम्स ओकसारी ब्रेक टाइम अनेदी मनकि एंटंटे पर्सन टू पर्सन वेरी अवुतू उंटुंदी मीकु ओकवेळ इनिशियल गा पेन इनिशिएशन अयिंदी अनुकोंटे आ ब्रेक टाइम लो मीकु पेन रिलाक्स अव्वाली तर्वात मीरु नेक्स्ट सेट की वेल्लोच्चु इदी मीरु तीसुकोवाल्सिन मेन मार्कर सो చూపిస్తున్న విధంగా మీకు ఈ నాలుగు సింపుల్ ఎక్సర్సైజ్ చేశారనుకుంటే షోల్డర్ పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది ఆటోమేటికగా మీ షోల్డర్ రేంజ్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది అండ్ మీ షోల్డర్ కూడా బాగా ఫ్రీగా మొబైల్ గా ఉంటుంది సో ఇది చేసుకున్నప్పుడు మీకు బెటర్ రిజల్ట్ రావాలనుకుంటే హాట్ వాటర్ ఫర్మెంటేషన్ కంపల్సరీగా పెట్టండి అదే విధంగా ఇన్ కేస్ మీరు మెడికేషన్ వాడుతున్నారంటే మెడిసిన్ తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే మీకు పెయిన్ తగ్గుతూ ఉంటుంది ఎక్సర్సైజ్ ఇంకా బెటర్గా మీరు చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ